हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मिरपकाय बज्जीलु निलव उंडे विधंगा तयारु चेसुकोवडं कोसम मुंदुगा बज्जी मिरपकायल्नि तीसुकोनि दानिलो कोंचेम वेडि नीळ्लु वेसुकोवालि। वेडि नीळ्लु वेसुकोवडं वल्ल मिरपकायलु कोंचेम मेत्तबडतायि। इप्पुडु ई मिरपकायल्नि पक्कन उंचुकोनि मिरपकायल्लोकि स्टफिंग कोसम 2 टी स्पून्लु वार्म 1/2 टी स्पून उप्पु वेसुकोनि नूरुकोवालि। ఇప్పుడు మిరపకాయలన్నిటిని కూడా తడి లేకుండా బాగా తుడుచుకొని మధ్యలోకి గాట్లు పెట్టుకొని దానిలో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి। స్పైసీగా కావాలి అనుకుంటే గింజలు ఉంచేసుకోవచ్చు। గింజల్ని తీసేసుకున్న తర్వాత మనం ముందుగా వార్మ్ పౌడర్ తయారు చేసుకున్నాం కదా, దాన్ని లోపల స్టఫ్ చేసుకోవాలి। ఈ విధంగా అన్ని మిరపకాయల్లోకి స్టఫింగ్ చేసుకున్న తర్వాత బజ్జీల కోసం పిండిని రెడీ చేసుకోవాలి। 20 మిరపకాయలకి 2 కప్పులు శనగ పిండి సరిపోతుంది। దీనిలోకి 1.5 టీ స్పూన్ ఉప్పు, 2 చిటికెలు బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి ఈ పిండిలోకి బాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ బజ్జీల పిండిలాగా తయారు చేసుకోవాలి। పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నట్టయితే మనకి బజ్జీలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది। ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని పిండిలోకి ముంచి మిరపకాయని ఇలా వెనక్కి టర్న్ చేసి పట్టుకున్నట్టయితే మనకి పిండి అంతా కూడా వెనక్కి జారుతుంది। తర్వాత మనం ఆయిల్ లోకి వేసినప్పుడు కరెక్ట్ గా వచ్చేస్తుంది। ఇప్పుడు కాగిన నూనెలో బజ్జీలను వేసుకోవాలి। కొంచెం ఉడికినట్టు అనిపించిన వెంటనే ఈ బజ్జీలని తీసేసుకోవాలి। మనం మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకుంటాం కాబట్టి మరీ కలర్ వచ్చే విధంగా కాకుండా కొంచెం ఉడికితే సరిపోతుంది। వీడియోలో చూసినట్టయితే మనకి లైట్ కలర్ వచ్చింది కదా, అలా వచ్చినప్పుడు తీసేసుకోవాలి। అన్ని బజ్జీలని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్క బజ్జీని 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా అన్నిటిని కూడా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ ని వేడి చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకున్నట్టయితే క్రిస్పీగా వస్తాయి, అలాగే ఒకేసారి కలర్ చేంజ్ అవ్వకుండా ఈవెన్ గా ఫ్రై అవుతాయి। ఈ విధంగా పచ్చి అనేది లేకుండా బాగా ఫ్రై అయినట్టయితే మనకి 4 రోజుల వరకు బజ్జీలు నిల్వ ఉంటాయి। ఈ విధంగా అన్నిటిని క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వాలి। బాగా చల్లారిన తర్వాత 8 బాక్స్ లో పెట్టుకున్నట్టయితే మనకి 4 రోజుల వరకు నిల్వ ఉంటాయి। అలాగే వీటిని స్నాక్స్ లాగా ఇంకా పప్పు సాంబార్ లోకి కాంబినేషన్ గా చాలా బాగుంటుంది। ఈ రోజు స్నాక్స్ రెడీ అయిపోయినాయి। మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్।